నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక రామచంద్రపురం మండలంలో ఉన్న యోగల పర్వతంపై అఖండ కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామిజీ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డిలు తెలియజేశారు। ఈ కార్తీక దీపోత్సవానికి సంబంధించిన గోడ పత్రికలను ఆదివారం తిరుపతిలోని నేరేలమ్మ ఆలయంలో ఆవిష్కరించారు। ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ पौर्णमी रोज सायंत्र योगल पर्वतम पै 1503 लीटर आव नये तो 2007 मीटर वत्तु तो आराधगल कोपेरुलो कार्तीक दीपोत्सव जरुगुतुंदनी ई दीपोत्सव वेडुकलकु जिल्ला नलुमूलला नुंचि भक्तुलु तरली रावालनी पिलुपुनिच्चारु। अदे रोज उदयं देवता मूर्तुलकु अभिषेकालु उंटायनी अनंतरं भक्तुलकु अन्नदान कार्यक्रमालु निर्वहिस्तामनी तेलियजेशारु। భక్తులకు ఈ కార్తీక దీపోత్సవ వేడుకలో పాల్గొని పునీతులు కావాలని కోరారు। ఈ కార్యక్రమంలో కేఎల్ రాజా, విద్వాన్ కస్పా పద్మనాభం, కన్నప్ప గారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, లక్ష్మయ్య, రహీం, గురుప్రసాద్, సూర్యప్రకాష్, డిపి ఆనంద్, నాగేశ్వరాచారి పలువురు భక్తులు పాల్గొన్నారు। ఓం నమః శివాయ। కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15 శుక్రవారం యోగుల పర్వతంపై మహా కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నాము। ఆ రోజంతా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రావణీయులు భోజన వసతి ఏర్పాటు చేశాము। సిద్ధేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు ఉంటాయి। ఈ దీపోత్సవం విశేషం ఏంటంటే సర్వ మానవాలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో దాదాపు 6 అడుగుల కొప్పెరలో 1500 కేజీ నెయ్యి 2000 మీటర్ల ఒత్తుతో ఈ దీపోత్సవం నిర్వహిస్తున్నాము। భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని కోరుకుంటున్నాము।